లాస్ట్ మూడు వారాల నుంచి ఎస్పెషలీ సాక్షి అండ్ కొన్ని పత్రికలు ఛానల్స్ అండ్ మెయిన్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే పదే లేరు, ఇక్కడ అందరూ పారిపోయారు, దీని గురించే మాట్లాడుతున్నారు. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే మీనింగ్ ఏంటి? ఈ దేశంలోనే ఉన్నాను కదా, వీళ్ళు ఎక్కడి నుంచి ఈ స్క్రిప్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి అవుతున్నారు, అండ్ లోపల ఉన్నంతసేపు కూడా ఇక్కడ అంత తప్పుడు వార్తలు తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తాం జరిగింది. సో అసలు లోపల ఏం జరుగుతుందో వీళ్ళకి ఎలా తెలుసు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ఈ ఇష్యూలో పిలవటం జరిగింది. నేను ఏదైతే నాకు తెలుసో దీంట్లో ఏ రకమైన నిజం లేదని, ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడం జరిగింది. ఇది కేవలం కొంతమంది దీన్ని క్రియేట్ చేసి దీన్ని ప్రచారం చేయడం జరిగింది, ఏదో ఇక్కడ ఏదో జరిగిపోయిందని. సో ఏ రకమైన నిజం లేదు, ఎస్పెషలీ దీంట్లో నా పాత్ర కానీ ఏమీ కూడా లేదనేది క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరేమన్నా అడగాలనుకుంటే అడగండి. ఎస్, రేపు కూడా రమ్మన్నారు. సో రఫ్గా ఒక 20-25 క్వశ్చన్స్ అడిగారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ప్రాబ్లీ ఒక 10 క్వశ్చన్లు పడి అడుగుంటారు. దానికి మిగతా అన్నీ కూడా సంబంధం లేని నేనేం చేస్తాను ఆర్ వీటి గురించే. సో నథింగ్ ఎల్స్, దేంట్లోనూ కూడా వాళ్ళకి ఇది అనేది చెప్పడానికి వాళ్ళకి ఏ రకమైన ఆన్సర్ లేదు. తర్వాత ఎస్, న్యాయవాది సమక్షంలోనే జరిగింది. అంటే న్యాయవాది దూరంగా నన్ను చూడగలుగుతున్నాడు, ఆయన చూస్తుండగానే జరిగింది. అసలు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను అడగలేదు. ఎక్కడి నుంచి ఎవరు పంపించారు? మీరు ఏ ఛానల్? ఎవరు పంపించారో వాళ్ళని అడగండి. మీకు అసలు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి చెప్పిన వాళ్ళు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని అడగమనండి. ఇది ఎక్కడి నుంచి, ఇది ఎవరిని అడగాలనేది, అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. చట్టపరంగా మేము ఏం చేయాలో వీఆర్ ఫాలోయింగ్ ద ప్రాసెస్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, విల్ టేక్ కేర్. ఇబ్బంది ఏం లేదు. మా అందరి ఆలోచన ఒకటే, బాబు గారిని స్ట్రైట్గా ఎదుర్కోలేక కట్టుకథలు అల్లి ఈ కేసుని సృష్టించడం జరిగింది. అండ్ మా అందరి ఆవేదన ఒకటే, ఆయన ఆరోగ్యం, ఆయన భద్రత మీద.